మరో రెండు రోజుల్లో కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ముగియబోతుంది ఇలాంటి పరిస్థితుల్లో రాహుల్ గాంధీకి సరైన భద్రత కల్పించడం లేదనే అంశంపై తెరపైకి వచ్చింది ఇక దీంతో రాహుల్ యాత్ర తాత్కాలికంగా నిలిచిపోయింది జమ్మూ కాశ్మీర్ జోడో యాత్రలో లోపం బయటపడింది మరోవైపు భారీగా తరలి వచ్చిన జనాన్ని అదుపు చేయడం కాంగ్రెస్ కార్యకర్తల తరం కాలేదు దీంతో పాదయాత్రకు తాత్కాలిక బ్రేక్ ఇచ్చారు రాహుల్ షెడ్యూల్ ప్రకారం దక్షిణ కాశ్మీర్లోని బనిహాల్ టన్నెల్ దాటి కు చేరుకున్న రాహుల్ గాంధీ వెస్సు వైపు పాదయాత్ర ప్రారంభించారు అయితే యాత్ర ప్రారంభమైన కొద్దిసేపటికే రాహుల్ కు భద్రతా వలయం ఏర్పాటు చేయాల్సిన స్థానిక పోలీసులు అదృశ్యమయ్యారు మరోవైపు భారీగా వస్తున్న జనాన్ని నియంత్రించడం కష్టతరంగా మారింది దీంతో భద్రతా సిబ్బంది సూచన మేరకు యాత్రను విరమించారు రాహుల్ గాంధీ ఖానాబాల్ వద్ద ఏర్పాటు చేసిన నైట్ హాల్ట్ కు చేరుకున్నారు వాస్తవానికి రాహుల్ గాంధీ నిన్న పదకొండు కిలోమీటర్లు నడవాల్సి ఉంది కానీ కిలోమీటర్లోపే నిలిపేయాల్సి వచ్చింది అంతకుముందు దాదాపు 30 నిమిషాల పాటు రాహుల్ గాంధీ ఎటు కదలలేకపోయారు. వీన ఒక ఎకరం లో వ్యాపారం చేసి ప్రతి నెల ఒక లక్ష సంపాదిస్తున్నారు. వీన్ దగ్గర నేర్చుకోవాలనుకుంటే ఫ్రీడమ్ యాప్ ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. టన్నల్ కే బాద్ టన్నల్ కే బాద్ जो पुलिस अरेंजमेंट था वो बिल्कुल कोलैप्स कर गया और जो पुलिस वाले क्राउड को कंट्रोल करते हैं रस्सियों को मैनेज करते हैं वो నిన్న భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీతో కలిసి నడిచారు జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఉమర్ అబ్దుల్లా ట్రక్ యార్డుకు కు చేరుకున్న తర్వాత వివిధ అంశాలపై రాహుల్తో చర్చించారు ఉమర్ కాశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చారని అందుకే తాము ఆహ్వానించామన్నారు ఉమర్ కాగా భారత్ జోడో యాత్రకు భద్రత కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని కాంగ్రెస్ విమర్శించింది ఈ లోపాలకు బాధ్యులైన అధికారులు సమాధానం చెప్పాలని సోషల్ మీడియా వేదికగా పలువురు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు ఈయన ఒక ఎకరంలో వ్యవసాయం చేసి ప్రతి నెల ఒక లక్ష సంపాదిస్తున్నారు దీని దగ్గర నేర్చుకోవాలనుకుంటున్నారా ఫ్రీడమ్ యాప్ని వెంటనే డౌన్లోడ్ చేసుకోండి